ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోని మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే చపాతీ పిండిని చేత్తో కలపడం అవసరం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో ఇలా ఈజీగా మిక్సీలో కలిపేసుకోవచ్చు నాకైతే చపాతీ పిండి కలపడం చాలా పెద్ద టాస్క్ అండి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చపాతీ పిండి కలపడం అనేది కష్టంగా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మనం ఇదేలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి అనేది దీనికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను ఈ కొలతలు అనేది కరెక్ట్గా తీసుకుంటే మనకు పిండి చాలా సాఫ్ట్గా మిక్స్ అయిపోతుంది అనమాట ఇలా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీరు చపాతీలో కనుక సాల్ట్ ఇష్టపడితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ఒక కప్పు పిండికి నేను ఇక్కడ హాఫ్ కప్పు వాటర్ని తీసుకుంటున్నాను కొద్దిగా హాఫ్ కప్పు కంటే తక్కువగానే వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే ఎలా అందుకే నేను మధ్యలో కొన్ని యాడ్ చేద్దామనేసి తక్కువ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బటన్ ఆన్ చేసి ఒక ట్వంటీ సెకండ్స్ మనం లో ఫ్లేమ్ సారీ లో స్పీడ్లో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకు ఇలా పిండి అనేది మిక్స్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కొద్దిగా తక్కువగా వాటర్ అనిపించాయి కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని లో స్పీడ్లో ఇంకొక ట్వంటీ సెకండ్స్ మనం ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే పిండి మనకు టోటల్గా మిక్స్ అయిపోతుంది చూడండి పిండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ది ఇలా తీసుకున్న తర్వాత మనం చేత్తోనే ఒక్కసారి ఇలా రౌండ్గా షేప్లో చేసుకున్నట్లయితే అయిపోతుంది చాలా నున్నగా వచ్చేస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా తక్కువ టైంలో అది కూడా ఏ ఏమాత్రం శ్రమ లేకుండా ఈజీగా మనం చపాతి పిండిని కలుపుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో